వనపర్తి జిల్లా ఘనపురం మండలంలో కర్నెతండా లిఫ్ట్ పనులను మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. 5 నెలల్లో పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆయన ఆదేశించారు. సాగునీటి అవకాశానికి నోచుకొని ప్రాంతాలకు నీటిని అందించాలన్న ఉద్దేశంతో కర్నెతండా ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. కర్నెతండా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఘనపూర్ బ్రాంచ్ కెనాల్, బుద్దారం బ్రాంచ్ కెనాల్ మధ్య గల ఎత్తైన ప్రాంతానికి సాగునీరు అందుతుందన్నారు. ఈ ప్రాజెక్టు కింద దాదాపు 6 గ్రామాలు, 16 గిరిజన తండాలకు సాగునీటిని సరఫరా చేస్తామని చెప్పారు. గ్రామాలు గిరిజన తాండాలకు ఏవైతే ఎత్తు మీద ఉన్నాయో వాటికి సాగునీటి వసతి కల్పించడం కోసం కృష్ణానది నీళ్లు ఘనపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా ప్రవహిస్తున్నటువంటి వాటిలోంచి ఒక లిఫ్ట్ తీసుకొని దాదాపు 4600 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి పథకానికి ఇటీవలే ముఖ్యమంత్రి గారు మొన్న 8 తారీఖు నాడు శంకుస్థాపన గావించినారు. శిలాఫలకాన్ని వనపర్తిలో ఆవిష్కరించినారు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు. దానికి సంబంధించినటువంటి పనులు ఇవాళ ఇక్కడ ప్రారంభమైనాయి. అందరూ రైతులు వీళ్ళందరి యొక్క హర్షధ్వానాల మధ్య కన్నెతాండా లిఫ్ట్కి సంబంధించినటువంటి పనులను ఇవాళ ప్రారంభించుకున్నాం. పనులు ఉబరంగా సాగుతాయి. 5-6 మాసాల లోపలే ఈ లిఫ్ట్ పనులను పూర్తి చేసి రైతులకు నీళ్ళు అందివ్వాలనేటువంటి తపనతో మేము ఉన్నాం. ఒక ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ ఏవైతే పంపులు ఏవైతే ఉన్నాయో వాటికి సపరేట్గా ఆర్డర్ ఇచ్చి తెప్పియాల్సి ఉంటుంది కాబట్టి దానికి ఎంత సమయం అవుతుందో చూసుకొని మిగతా సివిల్ వర్క్, కాంక్రీట్ వర్క్, ల్యాండ్ ఎక్విషను, కెనాల్ ఎక్స్కవేషను వీటన్నింటినీ కూడా వీలైనంత త్వరగా చేసేటందుకు ఇక్కడ ఉండేటువంటి ఎస్సీ గారు, ఈ గారు, డిప్యూటీ ఏఈలు అందరూ కూడా కంకణబద్ధులై ఉన్నారు. వెంబడిబడి ఈ పని చేపిస్తాం. ఇది సాగునీళ్లు ఎరగనటువంటి పేదలైనటువంటి గిరిజనులు ఉండేటువంటి ప్రాంతం, వీళ్ళకు కూడా తొందరగా నీళ్ళు ఇస్తే మాకు కూడా తృప్తి ఉంటుంది సార్, మేము తప్పకుండా పనిచేస్తామని చెప్పి ఇంజనీర్లు కూడా మాట్లాడడం జరిగింది.